నక్షత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయ వారిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అంతకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో కుబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం, కిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతల పై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. హలో నువ్వా, నీకెన్నిసార్లు చెప్పానరా నాకు ఫోన్ చేయదని, నా జోలికి రావద్దని, కాలేజీలో అందరి ముందు చెప్పుతో కొట్టినా సిగ్గురాలేదా, ఏ ఇచ్చిన డోస్ చాలేదా, పెట్టేరా ఫోను. ఫోన్లో అలా మాట్లాడడం తప్పు కదా మేడం. ఫోన్లో ఎలా మాట్లాడాలో నేర్పించే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైనా నీకుందా? లేదు మేడం. ఫోన్లో ఎలా మాట్లాడాలో నాకు నేర్పిస్తావా? యూస్లెస్ ఫెలో, పనివాడివి పనివాళ్ళ ఉండు, పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నావంటే పని రోజు తీసేస్తారు. కాదు, నీ నాలుగు నీ చేతనే కట్ చేయించి పారేస్తా. ఛాన్స్ దొరికితే చాలు, ప్రతి అడ్డమైన విధవా నీతులు నేర్పాలని చూసేవాడే. ఏంటి చూస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ పనివాడివి, ఏం చేయగలవు? నేనేం చేయగలనమ్మా, చేయమంటే వంట చేస్తాను. కూరల్లో కారం ఎక్కువవుతున్నట్టుంది, అహంకారం రోజు రోజుకి పెరిగిపోతుంది. నువ్వు కూర్చోవలసింది అక్కడే, కూర్చో బాబు. బాబు, చిన్నతనంలో స్కూల్లో చదువుకునేటప్పుడు పేరెంట్స్ మీటింగ్ ఉంది రమ్మంటే ఆఫీస్ పనుంది బాబు అనేవారు డాడీ, స్కూల్ ఫంక్షన్ ఉంది
అందులో నాకు ప్రైజ్ ఇస్తారు. మీరు చూతురు కానీ రమ్మంటే ఆఫీస్ పనుంది బాబు అనేవారు డాడీ. సినిమాకి వెళ్దామని అడిగినా, షికారికి వెళ్దామని అడిగినా, ఎప్పుడు ఏది అడిగినా డాడీది ఒకటే ఆన్సర్, ఆఫీస్ ఆఫీస్ ఆఫీస్. ఈ ఆఫీస్ కోసమే కదమ్మా డాడీ మాకు దూరం అయింది. నాన్నగారు ఇదంతా చేసింది ఎవరి కోసం బాబు? నీకోసం, దీప్తి కోసం కాదు. మీరు సుఖంగా ఉండాలని కదూ. దీప్తి నేను సుఖంగా సంతోషంగానే ఉన్నాం. మా సుఖ సంతోషాలు చూడడానికి డాడీ ఏరి ఏరుగా బాబు. డాడీ గురించి అడిగినప్పుడల్లా దేవుడి దగ్గరికి వెళ్ళాడని ఏదో ఒక కథ చెప్పి నిద్రపుచ్చేదానివిగా. అప్పుడంటే మీరు పసివాళ్ళు, ఏది చెప్తే అది నమ్మి నిద్రపోయేవాళ్ళు. ఇప్పటికీ అదే పసితనాన్ని భద్రంగా దాచుకున్నానమ్మా. ఎందుకో తెలుసా? నువ్వు చెప్పే ఓదార్పు కథల కోసం. అవునమ్మా, డాడీ చనిపోయారని తెలుసు, తిరిగి రారని తెలుసు. అయినా సరే ఆయన ఏదో ఒకరోజు వస్తారని, బాగా చదువుకొని పెద్దవాళ్ళమైనందుకు మమ్మల్ని మెచ్చుకుంటారని. నువ్వు చెప్పే కథలంటే ఇప్పటికీ ఇష్టం. అందుకే మళ్ళీ ఓసారి ఆ పసితనంలోకి, ఆ కథల్లోకి ఎగిరిపోవాలనుంది. మాకు అమ్మ లేదు, నాన్న లేడు, అయినా సరే మాకు ఏనాడు ఆ లోటు తెలియకుండా పెంచావు. ఈ కంపెనీని మాలాగే పెంచి పెద్ద చేశావు అమ్మా. రియల్లీ యువర్ గ్రేట్. ఒక్కసారి నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటే చూడాలని ఉంది బాబు. కూర్చునే రోజు వస్తే తప్పకుండా కూర్చుంటానమ్మా. అందాక ఆ కుర్చీలో కూర్చోవలసిన దానివి, ఆ స్థానానికి నిండుదలని ఇవ్వగలిగిన దానివి నువ్వే రామ్మా. ఇప్పుడు అచ్చం డాడీని చూస్తున్నట్టే ఉంది. హలో, వెల్కమ్ వెల్కమ్. థాంక్ యూ మిస్టర్ దీపక్. ఆఫీస్కి వచ్చిన సందర్భంగా మేమే మీకు వెల్కమ్ చెప్దామంటే మీరే చెప్పేశారే. ఎలాగైనా సరే ఆఫీస్కి రావాల్సిందేనని అమ్మ బలవంతం చేస్తే వచ్చాను. లేకపోతే రారా ఏంటి? దీపక్ని ఆఫీస్కి రమ్మడానికి రెండు రీజన్స్ ఉన్నాయి రాజు. ఒకటి, తను ఆఫీస్ని చూడడం. రెండోది, మనం కొత్తగా టేకప్ చేయబోతున్న కాంట్రాక్ట్ విషయంలో తన హెల్ప్ కూడా తీసుకోవడం. ఏదమ్మా, ఆ పైప్ లైన్ కాంట్రాక్టేనా? మేడం ముందే మీకు బ్రీఫింగ్ ఇచ్చేశారన్నమాట. ఈ కాంట్రాక్ట్ కోసం జపనీస్ కంపెనీ ఒకటి తీవ్రంగా ట్రై చేస్తుందని ముంబైలో ఉన్న నా ఫ్రెండ్ చెప్పాడు. వాళ్ళకన్నా మనం మెరుగ్గా పని చేయగలమని ప్రూవ్ చేసుకోగలిగితే కాంట్రాక్ట్ మనకే దక్కుతుంది. ఆఫ్ కోర్స్. ఇప్పుడు మీరు డిస్కస్ చేయాల్సినవి చేయండి, నేను జస్ట్ ఓ శ్రోతగా వింటాను, అవసరమైతే పార్టిసిపేట్ చేస్తాను. ఏది ఏమైనా ఫైనల్ డిసిషన్ మాత్రం నేను ముంబైకి కాంటాక్ట్ చేసిన తర్వాత తీసుకుందాం. అలాగే చేద్దాం, కానీ మన ప్రపోజల్ పంపడానికి టైం కొంచెమే ఉంది. ఏదైనా రహస్యమా?
అబ్బే అలాంటిదేం లేదే. మరిక్కడ నువ్వేం వింటున్నావు? నేనేమి వింటం లేదు. నీ సీట్ ఎక్కడా? అక్కడ కదా. అవునా చెప్పు. అవును అక్కడే. మరి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఊరికినే గెస్టల సరదాగా. అంతేనా? అవునంతే. అటు చూడు, ఇటు చూడు, పైకి చూడు, కిందకు చూడు, కూసో. నేను చూస్తుంటే నాకేం అనుమానం రావట్లేదయ్యా. అయినా సరే నీ మీద నాకేదో అనుమానంగానే ఉంది. సారీ మిస్టర్ దీపక్, మీ ఫీలింగ్స్ నేనేమైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. నో, మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? మీ ఆర్గ్యుమెంట్స్ని మీరు సిన్సియర్గా వినిపించే ప్రయత్నం చేశారు, అందుకు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. కానీ బాధపడ్డం ఎందుకు? నారాయణరావు గారు కూడా అచ్చం ఇలానే అంటుండేవారు అప్పుడప్పుడు. ఓసారి ఏమైందో చెప్పనా మేడం? ఒక ప్రాజెక్టు విషయంలో చైర్మన్ గారు, రాజు ఇద్దరు బాగా ఆర్గ్యూ చేసుకున్నారు. రాజు కొంచెం హర్ట్ అయ్యాడు, అలాగే ఇంటికి కూడా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఏం జరిగిందో వినండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రాజు ఇంటికి వెళ్ళిపోయాడని తెలిసి చైర్మన్ గారు నన్ను పిలిచారు. రాజు ఇంటి అడ్రస్ అడిగారు. నేను చెప్పాను, నువ్వు నాతో రా మాలతి అంటూ వెంట పెట్టుకుని వెళ్లారు. మధ్యలో కార్ ఆపించి కాశీ చేత ఐస్ క్రీమ్ కొనిపించి ప్యాక్ చేయించారు. నేరుగా రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మమ్మల్ని చూసి రాజు షాక్. ఐస్ క్రీమ్ దేనికి సార్ అన్నాడు రాజు. అప్పుడు చైర్మన్ గారు, పసివాళ్లకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తే అలకమానిస్తారని చెప్తూ నిజంగానే రాజు చేత ఐస్ క్రీమ్ తినిపించారు. నిజానికి ఆ వేళ పొరపాటు నాదే మేడం. నేను అప్పటికింకా బిజినెస్ వ్యవహారంలో పసివాడినేనని, ఆ ప్రాజెక్ట్ విషయంలో నా అభిప్రాయం తప్పు అని, నేను తన బిడ్డలాంటి వాడినని, పొరపాటు చేసినా మన్నించే గొప్ప మనస్సు ఆయనకు ఉందని ఒక్క చిన్న ఇన్సిడెంట్లో తెలియచెప్పారాయన. అది నేను లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ మేడం. ఆయన మనల్ని అంతగా ప్రేమించారు గనుకనే మనం ఆయన్ని ఇంకా ప్రేమించి గౌరవిస్తున్నాం. ఎనీవే, నేను ఇంతకు ముందు చెప్పినట్టు ముంబైలో ఉన్న నా ఫ్రెండ్ని కన్సల్ట్ చేశాకే మీరు ఫైనల్ డిసిషన్ తీసుకుంటున్నారు. Yes, ఆ డీటెయిల్స్ మనకు అందటమే ఆలస్యం. ఆలస్యమా? ఎవరమ్మా ఆలస్యం? ఆలస్యం చేసింది మీరా నేనా? వచ్చి రావడంతోనే మొదలా. అక్క నాకు సంగతి చెప్పు, మనిషి ఇంత కట్టుబడి పనిచేస్తుంది దేనికమ్మా? నువ్వే చెప్పు. మాల్తే నువ్వన్నా చెప్పు. అమ్మో, కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికేస్తారు. మీ ప్రశ్నకి నేను జవాబు చెప్పటమా? నా వల్ల కాదు, నన్ను వదిలేండి మహాప్రభు. నువ్వు కావాలని తప్పించుకుంటున్నావులే. రాజు నువ్వు చెప్పు. నేను చెప్పనా మామయ్య? నువ్వు వద్దులే బాబు, అమెరికా నుంచి వచ్చినాడివి, ఆంధ్ర సంగతులు నీకేం తెలుస్తాయి? రాజు నువ్వు చెప్పు, మనిషి ఇంత కట్టపడే పని చేస్తుంది ఎందుకు? బతకడానికి. కరెక్ట్ గా చెప్పావయ్యా, నువ్వు నూరేళ్ళు బతుకుతావు. మనిషి బతకాలంటే ఏం చెయ్యాలి? ఏళ్ళకి తిండి తినాలని చెప్పు. వేళకి తిండి తినాలి. ఆ సంగతి తెలుసు కదా, అన్నం తినే ఏళ్ళైనా మీరింకా ఇక్కడే ఉన్నారు ఎందుకు? సమయానికి వచ్చి మా లంచ్ విషయం గుర్తు చేసినందుకు థాంక్స్. నేను చెప్పంగానే మీరు వెళ్తున్నందుకు మీకు కూడా థాంక్స్. థాంక్స్. లంచ్ తర్వాత కలుద్దాం. ఓకే మేడం. అలాగే మేడం. ఒరే అప్పిగా, పెద్దవాళ్ళని పట్టుకుని ఏమిటి రాలరి? వాళ్ళ ముందు పట్టుకుని నేను తిట్టినందుకు నువ్వు కూడా నాకు థాంక్స్ చెప్పు. అమ్మని ఎందుకు తిట్టడం? లేకపోతే ఏంది బాబు, వాళ్ళకి అన్నం తినకుండా వాళ్ళతో కబుర్లేంది? సరే బాబు, అందరూ నన్ను చూసి భయపడితే నేను నిన్ను చూసి భయపడాల్సి వస్తుంది. ఏం చేస్తాం? ఏం చేసేదండి, ముందు నాకు థాంక్స్ చెప్పు. అప్పన్న గారికి థాంక్స్. నేను కూడా నీకు థాంక్స్. దీపక్ బాబుకి నీకు ఇట్టమని గుత్తంకాయ కూర చేపించుకొని తీసుకొచ్చా. ఇప్పుడు నీకు నిజంగా థాంక్స్ రాపిగా. మేజో, మేజో. అయిపోయా. భార్గవి నిద్ర లేచిందంటే బంగాళాఖాతంలో తుఫాన్ మొదలైనట్టే. అవి వస్తున్నా మేడం. మేడం, ఎక్కడ చచ్చారు పని మనుషులంతా? వాళ్ళ బతుకుల గురించి తప్ప చావుల గురించి నాకు పెద్దగా ఐడియా లేదు మేడం. రక్తాలు మాత్రం, తన కూతురు చావు బతుకులో ఉంటే హాస్పిటల్కి పరిగెట్టింది. నాకు చెప్పలేదే. చెప్పేంత టైం లేకపోయింది మేడం. రత్తాల కూతురు ఆడుకుంటుందల్లా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది.
రక్తాలు కంగారుగా ఆసుపత్రికి వెళ్ళింది. ఎందుకంటే అంతగా హాస్పిటల్ పరుగులు తీయడం, అలాంటి వాళ్ళు చస్తే వచ్చే నష్టం ఏంటట? ఏం ఉండదు మేడం, కాకపోతే మీ చేత తిట్లు తినడానికి భవిష్యత్తులో ఒక ప్రాణి తగ్గుతుంది. విధవ సెటైర్లు వేసావంటే నాలుగు కత్తిరిస్తాను. నా నాలుగు నేనే కత్తిరించుకునేలా చేస్తానని మాటిచ్చినట్టు గుర్తు. జీతం తీసుకుంటున్నప్పుడు సక్రమంగా పనిచేయాలని బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒకరేమో ఒంట్లో బాగాలేదంటూ హాస్పిటల్ పరుగులు తీస్తారు, ఇంకొకరేమో ఇంకో ఇబ్బంది ఏదో వచ్చిందని పారిపోతారు. అదేంటి మేడం అలా అంటారు? మనిషి అన్నాక ఇబ్బందులు రాకుండా ఉంటాయా? ఏయ్ ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా మాటలకు ఎదురు చెప్పావంటే నాలుగు చీరేస్తాను. అమ్మయ్యా, తుఫాను తీరం దాటింది. హలో అమ్మా, నేను. ఏం చెప్పమంటావు నా బాధలు? దారిలో కారు ఆగిపోయింది. అడ్రస్ అంటే మనకి పెద్దగా ఐడియా లేదే. ఏరియా అయితే హైవేనే. గుర్తులా? రైట్ సైడ్ ఏదో చెరువు ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో గుట్టలు. ఇవన్నీ దేనికి అసలు? ఆగిపోయి ఉన్న మన కారే పెద్ద బండ గుర్తు. ఎలాగోలా నేను ఇంటికి వెళ్తాను. ఎవరైనా డ్రైవర్ని పంపించు. ఓకే ఓకే ఓకే, నేను జాగ్రత్తగా ఇంటికి వెళ్తానులే, ఉంటాను. If you don't mind. Hello, Mr. Deepak. Hello. Meeru? I'm Bhargavi. Appadi marchipoyara? Sorry. Asle tension lo unnanu. Gabukunu gurtu raavatam ledhu. Monna maa friend Nimmi birthday party jarigindi kada? Yeah, yeah. Aa party lo Nimmi vaalla brother mimmalni naaku parichayam chesadu. Oh, yeah, 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 you're right. Enti? Car trouble ichinda? Randi, maa car lo drop chestanu. Thank you. Mummy, this is Mr. Deepak. Hello, auntie. అమెరికా ఎప్పుడు వెళ్తున్నారు? ఏ, అమెరికా దాకా లిఫ్ట్ ఎడుతానని భయమా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగానే ఉందే. హాయ్ రాజేష్, ఎక్కడి నుంచి? హౌ ఇస్ మామ్? చెప్పు చెప్పు. మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదరా. ఎనీథింగ్ రాంగ్? ఐసి ఎప్పుడు? మై గుడ్నెస్. ఒరేయ్, ఇదేమిట్రా ఈ సంగతి ఇంత లేట్గా చెప్తావే? ఏం లేదు, ఆ వెంచర్ విషయంలో ఈరోజే మా కంపెనీ నుంచి ఒక లెటర్ డిస్పాచ్ కాబోతుంది. బహుశా అది పాటికి డిస్పాచ్ అయి ఉంటుందేమో. అచ్చా, టెల్ మీ వన్ థింగ్. ఇప్పుడు ఈ న్యూ పాలసీ ప్రకారం సెబీ ఆర్బీఐల జోక్యం ఉంటుందా? ఐసిఐసి థ్యాంక్స్ రా ఫుల్. ఎప్పుడు వస్తున్నావు? సీ యు సూన్, బాయ్. అమ్మా, నేను. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ పాలసీ మారబోతుందట. మా ఫ్రెండ్ రాజేష్ ఢిల్లీ నుంచి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. ఆ లెటర్ని పెండింగ్లో ఉంచు. ఓకే, కొన్నాళ్ళు గనక మనం వెయిట్ చేస్తే ఈ పాలసీ మారిందాన్ని బట్టి మనకు దగ్గర దగ్గర 1.5 crore ప్రాఫిట్ ఉంటుంది. యా, ఆ విషయాన్ని ఎలాగూ ఆఫీస్కి వచ్చాక నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానుగా. ఓకే అమ్మా, ఉంటాను, బాయ్.
నీ ఫ్రెండ్ చాలా ఇంటెలిజెంట్ లా ఉన్నాడే. మిస్టర్ దీపక్, ఎవరబ్బాయి నువ్వు? లక్ష్మీదేవి గారి అబ్బాయి నాంటీ. లక్ష్మీదేవి అంటే? దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్.